హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అస్సలు లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. పిల్లలకు డైపర్ వాడుతుంటే ర్యాషెస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల కోసం డిస్పోజబుల్ డైపర్లను ఈజీగా యూజ్ చేసేస్తున్నారు. ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునే గుణం కల డైపర్స్ ఉపయోగించడం వలన బయటకు వెళ్ళిన టైంలో అలాగే నైట్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ డైపర్స్తో ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా తడిని అబ్జర్వ్ చేసుకునే గుణం కల డిస్పోజబుల్ డైపర్స్ ఉపయోగించే పిల్లలకు డైపర్ ర్యాష్ అనేది చాలా సాధారణ సమస్యగా ఉంది. సాధారణంగా డైపర్ ఉపయోగించే పిల్లలకు తరచుగా డైపర్ దద్దుర్లు ఏర్పడతాయి. డైపర్ ర్యాష్ మంటను తగ్గించడానికి సహజ నివారణలను ఉపయోగించి ఉత్తమ చికిత్సలను ఎంపిక చేసుకోవాలి. డైపర్ ర్యాష్కి ట్రీట్మెంట్ని స్టార్టింగ్లోనే స్టార్ట్ చేసి ఈ డైపర్ ర్యాష్ని నిరోధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అంటువ్యాధులు మరియు వాపుల వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చు. మీ బేబీ డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు ఆ ప్లేస్లో పొడిగా ఉంచుకోవడం అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అయితే మనం ఇంటి చిట్కాలతో ఈ డైపర్ ర్యాషెస్ని ఏ విధంగా నివారించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మొక్కజొన్న పిండి, కార్న్ స్టార్చ్. డైపర్ ర్యాషెస్ను నివారించడానికి ఇది మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని పొడిగా ఉంచి బేబీలో ర్యాషెస్ ఏర్పడకుండా సహాయపడుతుంది. క్లీన్ డైపర్ను తొడగడానికి ముందు బేబీ సిట్టింగ్ పోస్చర్ మీద గోరువెచ్చటి నీటిని చిలకరించి కొద్దిగా కార్న్ స్టార్చ్ చిలకరించాలి. డైపర్ ర్యాషెస్ నివారణకు కొబ్బరి నూనెలు యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వలన దీన్ని ఒక సమర్థవంతమైన ఇంటి చిట్కాగా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని డైపర్ ప్రదేశంలో రాయాలి. రోజులో 2-3 సార్లు ఈ విధంగా రాయవచ్చు. నెక్స్ట్, వెనిగర్. వెనిగర్ ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ మరియు డైపర్ ర్యాషెస్ను నివారించే ఒక ఉత్తమమైన ఇంటి చిట్కా అని చెప్పుకోవచ్చు. ఒక కప్పు నీటిలో 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా కలిపి డైపర్ మార్చిన ప్రతిసారి ఈ మిశ్రమంతో బేబీ బాటమ్ ప్లేస్ను శుభ్రంగా తుడుస్తూ ఉండాలి. నెక్స్ట్, పెట్రోలియం జెల్లీ. ఇది ఒక రక్షణ పొరలాగా పనిచేస్తుంది. యూరిన్ ప్రభావం వల్ల బేబీ చర్మం దద్దుర్లకు గురవ్వచ్చు. తేమగా ఉన్న డైపర్ను తొలగించి గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. తర్వాత ఎండలో వేసి బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాత పెట్రోలియం జెల్లీని రాయాలి. షీ బటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఈస్ట్ను నాశనం చేసే మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు షీ బటర్లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని డైపర్ ర్యాషెస్కు విరుగుడుగా ఉపయోగించుకోవచ్చు. షీ బటర్ను కొద్దిగా తీసుకుని ర్యాషెస్ ఉన్న ప్రదేశంలో సున్నితంగా మర్దన చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత కొత్త డైపర్ను తొడగాలి. ఫ్రెంచ్ గ్రీన్ క్లే. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా డైపర్ ర్యాషెస్కు గురైనప్పుడు కొద్దిగా ఫ్రెంచ్ గ్రీన్ క్లేను చిలకరించి ర్యాషెస్ ఉన్న ప్రదేశంలో సున్నితంగా మర్దన చేయాలి. ఇది ఇన్ఫెక్షన్ మరియు దురదను తగ్గిస్తుంది. నెక్స్ట్, ఓట్ మీల్. బేబీ స్నానానికి ఉపయోగించే నీళ్లలో 1 చెంచా ఓట్ మీల్ వేసి రోజుకు 2 సార్లు స్నానం చేయించాలి. ఆలివ్ ఆయిల్. డైపర్ ర్యాష్ ప్రభావిత భాగంలో ఆలివ్ నూనెను రాయటం వలన ఈ డైపర్ ర్యాష్ను నయం చేయటంలో ఆలివ్ నూనె బాగా సహాయపడుతుంది. అలాగే ఈ ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పొడి ప్రాంతంలో ఆలివ్ ఆయిల్ను రాయాలి. నూనెను రాయటం వలన చర్మం మీదకు నీటిని నిరోధిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.